పంట కాదు ఎవ్రీడే మంట. అందుకే డోంట్ మ్యారీ, బి హ్యాపీ 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 అంటూ వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర లాంగ్ విత్ హిస్ టీమ్. సంసారం ఒక చదరంగం. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5 లేచా, ఇంకా 10, ఇంకా అది లేవల. ఏమే సక్కు బంగారు సక్కు, లేమ్మా 10 బంగారు బంగారు. ఎవరు చూడలేదుగా, ఆ చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది, పెళ్లి చేసుకున్నాక బాబాయ్ బాబాయ్. ముందు స్వీట్ తిను. ఏం బేటా, ముందు స్వీట్ తినాలంటే ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళైన ప్రతి వాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేట. వద్దు బేట, కావాలంటే 4 మటర్లు చేయి, బేల్ మీద బయటికి రావచ్చు, ఏదైనా స్కామ్ చేయి, సామ్ గారిని చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్ళి అనే ఫీల్డ్ వద్దు బేట. ఈ ఫీల్డ్ లో మగాడు సక్సెస్ అవ్వలేదు బేట. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావు అనుకో, తర్వాత బయటికి వెళ్ళలేవు బేట. నీకు మంచి భవిష్యత్తు ఉంది బేట, చెప్పేది అర్థం చేసుకో బేట. ఏం మాట్లాడతాను బాబాయ్, ఏదో పెళ్లి చేసుకుని సెటిల్ అయిదాం అనుకుంటుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్న పిల్లలు అంటున్నావు ఏంటి? నీకు దండం పెడతాను బేట, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో బేట. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పోడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంత మంది గొప్పలు అయ్యారు? ఒకడు సచిన్ అయ్యాడు, ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపకరా, మీతో కలుపుకోండి. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంతా ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేట. దీనికి మించి ఏం చెప్పలేను బేట, అర్థం చేసుకో పెళ్లి చేసుకోకు బేట. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. సార్ నాకు బాబు గారు పెళ్ళి అంటే మంచి పని అంట. అలాగే ఉంటది బాబు గారు, ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా తర్వాత విషయం అంటే ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలు గుండదు బేట, చూడు అక్కడ నాగబాబు గారు ఎక్స్ప్రెషన్ చూడు బేట. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కు, నేను వెనకాల ఎక్కుంటూ ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం ఈదు, నేను కూడా ఈదుకుంటూ ఎంకరేజ్ చేస్తాను. కానీ పిల్లనేది వద్దు పెట్ట, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ బెట్ట. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లలు టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరు పిల్లలు టార్చర్ చేస్తారు చెప్పు. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుల్లుకొని కుల్లుకొని ఏడవాలి చెప్తున్నా బాబాయ్. తొందర పడుకు బెట, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బెట. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అవుతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం, అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూసే అర్థం చేసుకోండి బెట. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బెట, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బెట. తర్వాత మనకి ఫేతా సాంగ్ ఏ బెట లైఫ్ లాంగ్. నీకు పేదరిక సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్లో మనకెందుకు అని పదాలు లోపలికి వెళ్దాం. జుమ్ము చక్క సంతోషమే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసి ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రచ్చరవి తెరలో చెల్లించుకుంటాడు భార్య చేతిలో భారీ మూల్యం డిస్కో. ఒకటో నెల. ఏమండి ఏమండి ఏమండి, ఒక్క ముద్ద తినండి. లీజే వద్దే నాకు. ఏమండి ఏమండి ఏమండి, ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ, దీన్నే ఇష్కు కాదు అని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలే.
అయినా వాళ్ళతో మనకెందుకు? ఒక ముద్ద తినండి, ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్, లోపలికి వెళ్దాం. రెండో నెల వస్తే 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 ఒక ముద్ద తినవే. ఎంతో ఇష్టపడి ఫోన్ చెప్తున్నా. ప్లీజ్ ప్లీజ్ నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్త ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఈ తినపోతే నా మీద ఒట్టే, ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని, ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ప్లీజ్ ఒక్క ముద్దన ప్లీజ్. రత్సరవి చెల్లించుకున్నాడు భార్య చేతిలో భారీ మూల్యం. మూడో నెల ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట్ట, ఆ కాలు ఎవరు పిసికారని. అదేంటో, లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు, భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రత్సరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు భారీ మూల్యం. నాలుగో నెల సారీ బేట, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్, నీ కాళ్ళు పట్టు బెట్ట. నా పిచ్చి బెట్ట, పద్మ ఫ్యూమ్లో ఒకటేసారి ఎంట్రీ బెట్ట, ఎగ్జిట్ ఉండదు బెట్ట. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు, లోకం మీద అందరి పరిస్థితి మగాళ్ళ పరిస్థితి ఇదే బెట్ట. ఏదో బరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీ గా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బెట్ట. ఏడు కొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బెట్ట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బెట్ట. వాళ్ళ నీ మొగుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒట్టు. కళ్ళ ముంద గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాళ్ళగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేసామనుకో వాళ్ళు మన మీద పడతారు. ఇదంతా మీరు చూసిన స్కిట్ ఇస్ ఓన్లీ చమ్మక్ చంద్ర ఇమాజినేషన్ అండి. రియల్ లైఫ్ తో అసలు ఏమి సంబంధం లేదు. ఎవరన్నారు? సో హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఇది ఓన్లీ ఫిక్షన్ మాత్రమే. స్మాల్ సజెషన్, ఫస్ట్ టైం చంద్ర లైఫ్ లో ఉన్నది అని చెప్పాడు సార్. ఒకసారి మా నాన్న వచ్చారు, ఆయన లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మా అమ్మతో. నాన్న చంద్ర వాళ్ళ నాన్నగారిని ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇన్ని బాధలు పడి కూడా చంద్రని ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నువ్వు మీ నాన్నగారు రుణపడి ఉండాలి. తనాపరా భేదం లేదు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బాగుంది, వెరీ గుడ్. నిజాన్ని చాలా బాగా చెప్పావు నిర్భయంగా.
మరి ఇంటికి వెళ్ళి మిస్సెస్ తో కూడా జాగ్రత్తగా ఉండు. నా వరకు నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాను. చాలా బాగుంది చంద్ర, అసలు పడి పడి నవ్వాం. చూసా ఎంత కామెడీ ఉందో. వేరియేషన్స్ ఒకటో నెల, రెండో నెల, మూడో నెల చాలా సూపర్ గా చూపించారు, కానీ ఫైనల్ అంత ఎక్స్ట్రా ఎవరు కొట్టరు, చూపులతోనే అంతే. చంద్ర గారు మీరైతే మీ స్టోరీ చూపించారు, ఇప్పుడు మీ నాన్నగారి స్టోరీ విందాం. మా నాన్నగారి స్టోరీ జరిగిందే నేను చూపించా. నాన్నగారు అంతేనంటారా?